పార్లమెంట్ సభ్యుడు అంటే ఢిల్లీలో పైరువీలు చేసుకుంటుండటం, లేదంటే గనక అక్కడ ఉన్నటువంటి ఏదన్నా కమర్షియల్ వాళ్ళకి పనులు చేసి పెట్టడం. లైక్ ఎట్లా అంటే ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్న అడిగినందుకు ఎంత డబ్బులు ఇస్తారు కొంతమంది, కొన్ని కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ ప్రత్యర్థుల లెక్కలు తేల్చడం కోసం, లేదంటే ప్రభుత్వాలు తీసుకునే పాలసీలను తెలుసుకోవడం కోసం ఎంపీలను వాడుకుంటుంటారు. ఇది గతంలో ఒక స్ట్రింగ్ ఆపరేషన్ కూడా జరిగినటువంటి సందర్భం. అక్కడ పార్లమెంట్ సభ్యులైతే దాంట్లో పడేవాళ్ళు ఉంటారు, ఆ ట్రాప్లో పడని వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువగా రాజకీయాల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. ఒక తిరుపతి ఎంపీ గురుమూర్తి మాత్రం రాజకీయం కంటే నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం ఒక్కటే. ఆయనకు అక్కడ రాజకీయం ఆయన చేయక్కర్లేదు. పెద్దిరెడ్డి ఓ పక్కన చేసుకుంటారు, కరుణాకర్రెడ్డి ఓ పక్కన చేసుకుంటారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ పక్కన చేసుకుంటారు, ఆ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఓ పక్కన చేసుకుంటారు, వాళ్ళందరూ చేసుకుంటూ ఉంటారు. ఈయనకి అందుకని ఆ రాజకీయాల జోలికి పోరు. ఎందుకంటే రాజకీయం చేయాలంటే వెనకాల వందల మంది జనం ఉండాలి, సొమ్ములు ఉండాలి, వ్యవహారం ఉండాలి. ఇతనేమో దళిత సామాజికవర్గం నుంచి ఉన్నత స్థితికి ఎదిగినటువంటి వ్యక్తి, అంటే వైద్య ఉద్యోగ పరంగా కానీ రాజకీయాల్లోకి రాబడినటువంటి వ్యక్తి కాబట్టి పనుల్ని సిన్సియర్గా చేసుకుంటడం ద్వారా పబ్లిక్లో మమేకం కావాలన్నటువంటి తన యాటిట్యూడ్ మొన్ననే చెప్పుకున్నాం. ఇప్పుడు తాజాగా ఢిల్లీలో ఆయన తిరుగుతున్నది ఏందంటే నితిన్ గడ్కరీని కలిసి తిరుపతి ఏరియాకి సంబంధించినటువంటి రకరకాల ప్రాజెక్టుల గురించి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చి తొందరగా దాన్ని పరిష్కరించమని కోరుకున్నటువంటి వ్యవహారం. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి రైల్వే స్టేషన్ సమీపంలో గేట్ దగ్గర నేషనల్ హైవే 565 మీద రోడ్ ఓవర్ బ్రిడ్జి ఆర్ఓబీ కావాలని అడిగారు. వెంకటగిరి క్రాస్ రోడ్ దగ్గర ట్రాఫిక్ అధికంగా ఉండటం మూలంగా అక్కడ బ్రిడ్జి నిర్మించాలని అడగడం. అలాగే స్విమ్స్ మెడికల్ యూనివర్సిటీకి సంబంధించి తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కొత్తపాలెం మరియు కురుకాలువ గ్రామాల్లో ఉన్న భూమిలో హైవే నిర్మాణం సాగుతుందని, ఈ హైవేకి ఇరువైపులో ఉన్న మిగిలిన 84.9% భూమి స్విమ్స్ సొంత భూమి అని, హైవేకి ఇరువైపులో ఉన్న భూముల్లో మెడికల్ రీసెర్చ్, కార్డియాక్ సైన్స్, న్యూరో సైన్స్, నెప్రో సైన్స్ బ్లాక్స్, వరల్డ్ క్లాస్ రిహాబిలిటేషన్ అండ్ పాలియేటివ్ కేర్ సెంటర్, ఇతర నిర్మాణాలకు సంబంధించిన వివిధ భవనాల సమీప భవిష్యత్తులో ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి రోగులకి ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ 6 లైన్ల రోడ్డు వేయమని చెప్పేసి ఆ విధంగా ఆ ప్రాంతాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటిది. ప్రజలకు ఇబ్బంది లేకుండా 6 లైన్లు వేయాలంటే వేస్తే పద్దాక రోడ్డు దాటడానికి ఇబ్బంది కాబట్టి అండర్ బ్రిడ్జి నిర్మించండి, రోడ్డు కింద అండర్ బ్రిడ్జి నిర్మించండి, రోడ్డు వేస్తుంటే దాన్ని అండర్ బ్రిడ్జి నిర్మించమని అడిగారు. అట్లాగే సూళ్ళూరుపేట నియోజకవర్గం గుర్రప్ప తోట దగ్గర జాతీయ రహదారి 71 గ్రామానికి దూరంగా అండర్ పాస్ నిర్మిస్తున్నారు. దీనివల్ల గుర్రప్ప తోట సమీపంలో 6 గ్రామాలకు అసౌకర్యంగా ఉంది కాబట్టి ఆ రోడ్డు మార్గం ద్వారా మేనకూరు పారిశ్రామిక వాడికి తక్కువ సమయంలో చేరుకోవచ్చు కాబట్టి రహదారి నిర్మాణం తర్వాత అత్యధిక వేగంతో వాహనాలు ప్రయాణిస్తాయి, ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి గుర్రప్ప తోట దగ్గర అండర్ పాస్ నిర్మించమని మరొక కోరిక కోరుకొచ్చారు. సూళ్ళూరుపేట ఇదే తిరుపతి తిరుత్తణి చెన్నై జాతీయ రహదారి 205 విస్తరించి ఉన్న ఈ రహదారి మీద చాలా కాలంగా అనేక ప్రదేశాల్లో కాంట్రాక్టర్లు చేయాల్సిన పనులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ రహదారిలో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. అట్లాగే భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల రోడ్లు సరిగ్గా లేక ప్రయాణికులకు ప్రమాదకర పరిస్థితి ఉందని, ఈ పనులను త్వరితగతిని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోమని కూడా కోరుకొచ్చారు. అట్లాగే జాతీయ రహదారి 71 నారాయణాద్రి హాస్పిటల్కి వెళ్లే జంక్షన్లో కాలూరు జంక్షన్ దగ్గర 2 లేన్ల రోడ్డు కమ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం యొక్క బ్యాలెన్స్ పని పూర్తి చేయాలని కూడా అడిగారు. చిత్తూరు నుండి తిరుపతి జాతీయ రహదారి 140 వరకు ఇప్పటికే 6 లైన్ల రహదారి పూర్తయింది. మరోవైపు రేణిగుంట నుండి నాయుడుపేట జాతీయ రహదారి 71కి 6 లైన్లు విస్తరిస్తున్నారు కాబట్టి జాతీయ రహదారి 71లోని బ్యాలెన్స్ మీదను కూడా తొందరగా చేపట్టి కల్లూరు క్రాస్ నుండి రేణిగుంట దాకా మెరుగైన వాహనాలు రాకపోవలకి అందించడానికి 6 లైన్లు చేయమని చెప్పి కోరడం అన్నటువంటిది మరొకటి. గూడూరు చెలకూరు జంక్షన్లో నిత్యం ట్రాఫిక్ నిలిచిపోతున్నటువంటి నేపథ్యంలో అండర్ పాస్ కావాలన్నటువంటి, తడా శ్రీకాళహస్తి ఊతుకోట సత్యవేడు తడకి సంబంధించి రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే అంశాన్ని కూడా పరిశీలించమని కోరుకొచ్చారు. అట్లాగే జాతీయ రహదారి 565 వెంకటగిరి నియోజకవర్గంలో ముఖ్య మండలాలైన డక్కిలి రాపూరు మండలాల మీద వెళ్తుందని, ఈ మార్గంలో 466/250 దగ్గర ఉన్న వంతెన దెబ్బతింది, దాని స్థానంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం, ఇట్లాంటి అన్నీ కూడా నియోజకవర్గానికి సంబంధించి లిస్ట్ ఇచ్చేటప్పటికి ఇప్పుడు అవన్నీ పరిష్కారానికి సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి గడ్కరీ సిద్ధమవుతున్నారు. ఇది ఒక కీలకమైనటువంటి అడుగు. ఒక ఎంపీలు చెయ్యని పని చెయ్యలేని పనిని కొత్తగా ఏం చేసుకొస్తున్నారు.